ప్రెక్ ఛానల్కి ఘనస్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండో ఛానల్ రూపమ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండున రెబల్ స్టార్ కృష్ణన్ రాజ్ గారు హైదరాబాద్లో ఉన్న ఏఏజీ హాస్పిటల్ అనారోగ్య కారణాలతో మరణించారనే విషయం అందరికీ తెలిసిందే అయితే రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు ఆయన తమ్ముడు కుమారుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఆయనకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని అంతా భావించారు కానీ ప్రభాస్ గారికి ఒక అన్నయ్య ఉన్నాడని ఆయన కూడా కొన్ని సినిమాలకి ఫైనాన్షియల్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కృష్ణన్ రాజు గారు హిందూ సంప్రదాయాలు బాగా పాటిస్తారు అందుకే ఆయనకి సద్గతి ప్రాప్తించడానికి కుమారుడి చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు వేద పండితులు నిర్ణయించారు కృష్ణన్ రాజు గారి అంతిమ సంస్కారాలు ఆయన పెద్ద కుమారుడు ప్రబోద్ గారు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అసలు ప్రబోద్ గారు ఎవరు ఆయన ఏం చేస్తారు లాంటి అన్ని విషయాలపై ఆసక్తి నెలకొంది అందుకే ప్రబోద్ గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రబోద్ గారు కృష్ణన్ గారి తమ్ముడు సూర్యనారాయణరాజు గారు శివకుమారి గారి దంపతులకి ముగ్గురు సంతానంలో రెండవ సంతానంగా మొదటి కుమారుడుగా జన్మించారు సూర్యనారాయణ రాజు గారి దంపతులకి మొదటి సంతానంగా ఒక కుమార్తె ప్రగతి ఆఖరి సంతానంగా కుమారుడు ప్రభాస్ జన్మించారు చిన్నప్పుడు ఇంట్లో ఎంతో అలర్చేసేవారు చేసేవారు ప్రభాస్ గారు ప్రబోధ్ గారు ప్రబోధ్ గారి తండ్రి సూర్యనారాయణ రాజు గారు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తన సోదరుడు కృష్ణంరాజు గారు హీరోగా కృష్ణవేణి భక్త కన్నప్ప అమరిదీపం మన ఊరి పాండవులు త్రిశూలం బొబ్బిలి బ్రహ్మన్న తాండ్ర పాపారాయుడు అలాగే ప్రభాస్ గారితో లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు అయితే రెండు వేల పదిలో అనారోగ్య కారణాలతో సూర్యనారాయణరాజు గారు మరణించారు దాంతో ప్రభాస్ గారి కుటుంబానికి అన్నీ తానే చూసుకునేవారు కృష్ణరాజు గారు ముందు నుంచి కూడా కృష్ణరాజు గారు సూర్యనారాయణరాజు గారి కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండేవి ప్రబోద్ గారి తల్లి శివకుమారి గారు హౌస్ వైఫ్ కాగా ఆవిడ పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇంటి బాధ్యతలు చూసుకునేవారు ప్రబోద్ గారి సోదరుడు ప్రభాస్ గారు టాలీవుడ్ యాంగ్ రెబల్ స్టార్ గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ప్రబోద్ గారి సోదరి ప్రగతి గారు డిగ్రీ వరకు చదువుకున్నారు ఆమెకు వారి బంధువుల అబ్బాయితోనే వివాహం జరిగింది ప్రగతి గారికి ఇద్దరు అబ్బాయిలు ఆర్మన్ ఆర్నవ్ ఉన్నారు ప్రబోద్ గారు మీడియాకి చాలా దూరంగా ఉంటారు ఎప్పుడు ఆయన బయటకు వచ్చింది కనీసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా లేదు ఎప్పటికీ ఆయనకి పెళ్ళైందో లేదో కూడా స్పష్టత లేదు అయితే ప్రబోధ్ గారి పేరు మొట్టమొదటిసారి మీడియాలోకి వచ్చింది మాత్రం రెండు వేల పదహారులో సికింద్రాబాద్కి చెందిన ఒక వ్యాపారవేత్తకి నలభై మూడు లక్షల రూపాయలకి ఒక చెక్ ఇచ్చారు ప్రబోధ్ గారు ఆ చెక్ సదరు వ్యాపారి బ్యాంక్లో ప్రజెంట్ చేయగా ప్రబోధ్ గారి అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో చెక్ తీసుకున్న వ్యాపారి కోర్టులో కేసు వేశారు వివరాలు పరిశీలించిన హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న కోర్టు వారు ప్రబోద్ గారికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం అప్పట్లో సంచలనం సృష్టించింది ప్రబోద్ గారు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై తన కజిన్ ప్రమోద్ గారు నిర్మించే సినిమాలకి ఫైనాన్షియల్గా వ్యవహరించడమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు యువి క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన అనుష్క గారి భాగమతి నాని గారి బలిబలే మగాడివై సర్వానంద్ గారి ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు గోపీచంద్ గారి పక్కా కమర్షియల్ జిల్ ప్రభాస్ గారి మిర్చి సాహో రాధేశ్యామ్ లాంటి సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు మొత్తం మీద కృష్ణన్ గారు అంత్యక్రియలు ఆయన తమ్ముడు సూర్యనారాయణ రాజు గారి పెద్ద కుమారుడు ప్రబోద్ గారి చేతుల మీదుగా హైదరాబాద్లో ఉన్న మొయినాబాద్ దగ్గరలో ఉన్న కృష్ణన్ గారి సొంత వ్యవసాయ క్షేత్రం కనకమామిడి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండు సాయంత్రం జరిగాయి కృష్ణన్ గారిని కడసారి చూడటానికి ఆయన అంత్యక్రియలకి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు వేలాది మంది అభిమానులు కృష్ణన్ గారి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ రెబెల్ స్టార్ గా నిలిచిపోయిన కృష్ణరాజు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకౌరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం